టు మై ఛానల్ లాస్యా టాక్స్. ఈరోజు ఏంటి ఇంత రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్. మళ్ళీ హౌస్ లోపలికి వెళ్తున్నాను. యూ గైస్ జస్ట్ ఫాలో మీ. కన్ఫ్యూషన్, ఏ డ్రెస్ వేసుకోవాలో చాలా కన్ఫ్యూషన్గా ఉంది. సో 2 డ్రెస్సెస్ తీసి పెట్టుకున్నాను. రెండింటిలో ఏది వేసుకుంటే బాగుంటుంది? బికాజ్ అందరినీ ఒకేసారి పంపించట్లేదు, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి పంపిస్తున్నాము అని చెప్పారు మాకు. సో అక్కడ గ్లాస్ ఉంటుందా ఉండదా, డైరెక్ట్గా మేము టాప్ 5 కంటెస్టెంట్స్ని కలుస్తామా లేదా అసలు ఏమీ తెలీదు. బట్ లోపలికి వెళ్తున్నాను, ఒక్కదాన్నే వెళ్తున్నాను. నాతో పాటు ఇంకెవరిని వస్తున్నారు అది నో ఐడియా ప్రస్తుతానికైతే. అది అయిపోయిన తర్వాత అయితే నేను చెప్తాను. ఇప్పుడు బ్లాక్ వేసుకోవాలా అండ్ బ్యూటిఫుల్ కలర్, కొంచెం పింక్ అండ్ ఆరెంజ్ లుక్ ఉంది, గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది. సో 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఒక్కసారి డ్రెస్ చూడండి, ఏది వేసుకోను? ఇది బాగుంది. యాక్చువల్లీ ఇంకో డ్రెస్ కూడా ఉంది, అది ఎందుకో నాకు నచ్చలేదు, స్టిచ్చింగ్ నచ్చలేదు. ఇదేంటంటే కొంచెం లూజ్ అయిపోతుందేమో అని అనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం నేను సన్నబడ్డది అనమాట. సో ఇది హౌస్ లోపల ఉన్నప్పుడు స్టిచ్ చేయించిన డ్రెస్, అందుకని ఇది వద్దు. బ్లాక్ అయితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే బ్లాక్ వేసుకుంటాను. ఇంకొక డిజైనర్ డ్రెస్ రెడీ అవుతుంది. ఒకవేళ అది రెడీ అయిపోయింది అంటే మధ్యలో పిక్ చేసుకొని వెళ్ళి అక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో బ్లాక్ బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి బ్లాక్ వేసేసుకుంటాను. అండ్ డిజైనర్ డ్రెస్ రెడీ అవ్వలేదు అనుకోండి, దీంతోనే కంటిన్యూ అయిపోతాను. ఒకవేళ రెడీ అయితే అది వేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై డ్రెస్, ఇప్పుడైతే వేసుకొని వెళ్తున్నాను. సో చాలా లేట్ అయిపోయింది, లెట్స్ గో. ఎస్, స్టార్ట్ అయిపోయాము. అండ్ హాయ్ బుజ్జి. అండ్ మాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు, వింకిల్. వింకిల్ సే హాయ్ మా. హాయ్. సో మా ట్వింకిల్ ఓన్లీ డ్రైవింగ్ సీట్లోనే కూర్చుంటుంది, అక్కడే కూర్చుంటుంది అనమాట. సో లేకపోతే అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తుంది అనుకోండి, కాకపోతే డ్రైవింగ్ సీట్లోనే కూర్చోవాలంటుంది. ఇప్పుడే ఇలా ఉన్నారమ్మా. సో మా ట్వింకిల్ కూడా ఎందుకు వస్తుంది అంటే, ట్వింకిల్ మధ్యలో మేము ఒక దగ్గర డ్రాప్ చేస్తున్నాము. సో ట్వింకిల్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. ఎస్, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళతో ఒక 3-4 డేస్ టైం స్పెండ్ చేసి దాని తర్వాత మళ్ళీ తీసుకొద్దాము. అట్లా ఎవ్రీ మంత్ ఒకసారి మేము అలా తీసుకెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు మా ట్వింకిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అందుకే చూడు ఎంత ఎక్సైటెడ్గా ఉందో. ట్వింకిల్, ఓ ట్వింకిల్, ట్వింకిల్ సే హాయ్. సే హాయ్. హాయ్ చెప్పనన్నా, ట్వింకిల్ సే హాయ్ చెప్పు. ఓయ్, అది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాత ఇక్కడికి వెళ్తున్నాం ఏంటి దానికి, నాకంటే క్యూరియాసిటీ చాలా ఎక్కువ. సో వచ్చి మేము స్టార్ట్ అయిపోయాం కదా, వాట్స్ నెక్స్ట్ అనేది చూపిస్తాను. బాయ్. సో యాక్చువల్లీ బ్లాక్ డ్రెస్ అనుకున్నాను, కానీ మధ్యలో నేను డిజైనర్ దగ్గర కలర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. సో ఇది ఒక్కసారి వేసుకొని ఎలా ఉంటుందో చూద్దాం, రెండిట్లో ఏది బాగుంటే అది వేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను, ఇంకా రెడీ అవ్వాలి, హాఫ్ అన్ అవర్లో లోపలికి వెళ్తున్నాను. సో రెడీ అయిపోదాం. ఏ డ్రెస్ వేసేసుకున్నాను, ఇట్స్ సో బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది. ఐ విల్ షో యూ వన్స్. This is my outfit. Chala bondi. Chala bondi. Chiki 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 chiki. So pink and green color combination. So house local ki koncham grand look untundi ani anukuntunnanu. So nice kada. బిగ్ బాస్ హౌస్లోకి మేము ఇద్దరం కలిపి వెళ్ళాము, ఒక చిన్న గేమ్ కూడా పెట్టాము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందరిని కలిసినందుకు ఎలా అనిపించింది? చాలా చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాం మా ఇద్దరం. ఎస్, మేము ముందు ఫన్ బాగా 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 వాళ్ళందరినీ ఐస్ క్యూబ్స్ పైన వేయించి చాలా చాలా వాళ్ళని చిల్ చేయించిన మేము చిల్ చాలా బాగా అనిపించింది వాళ్ళతో కలిసి. అలా చాలా సేపు మనం ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాం కదా, 1 అవర్ పైన, 1 అవర్ దాకా ఉన్నాము. ఎంత బాగా మాట్లాడారు, లోపల పంపించేస్తారు, నేను కిచెన్ అన్ని లాను మొత్తం అంతా చూసేద్దాము, తిరిగేద్దాము అని ఎక్స్పెక్ట్ నాకు అనుకున్నాను. ఎందుకు అంటే సిచ్యువేషన్ లో గ్లాస్ ఉండడమే మంచిది అని. సో బయటకు వచ్చిన తర్వాత మనం రచ్చేద్దాం. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది కదా, సో మేబీ అంటే బిగ్ బాస్ షో టెలికాస్ట్ అయిన తర్వాత మనం ఈ వ్లాగ్ టెలికాస్ట్ చేస్తాం. మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. మేము లోపలికి వెళ్ళి రచ్చరచ్చు చేసాం, టెలికాస్ట్ లో కాసేపే వస్తుంది. సో అక్కడ మేము గంట దాకా ఉన్నాం కాబట్టి సో చాలా 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 హ్యాపీ, చాలా బాగా టైం స్పెండ్ చేసాం. మన ఇద్దరు వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా హ్యాపీ. అవును, ఇద్దరు టాక్టివ్ కదా, అంటే ఉన్నాం లోపల వాళ్ళ ఆట ఆడేసి వచ్చేసాం మొత్తం.
మీకు ఎలా అనిపించింది మా ఇద్దరి కాంబినేషన్ ఎపిసోడ్ లో, ఎంత ఫన్ చేసాము కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. సిబ్బ బాయ్ అక్క. అలాగే నా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కళ్యాణి అక్క ఛానల్. కరాటే కళ్యాణి ద ఆల్ రౌండర్ ప్లీజ్. బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ బయట ఫుడ్ తినేసి అంటే బయట తిన్నాము. సో ఇప్పుడు చిల్ అవుతూ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అమ్మో మార్నింగ్ బయలుదేరితే మార్నింగ్ 10కి బయలుదేరాము ఇంట్లో నుంచి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మేము 5 o'clock అలా వెళ్తున్నాము. ఇట్లా సిటీలోకి వస్తే మా ఇంటికి వెళ్ళడం చాలా కష్టం గురు. సో మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. సో ఈ బ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐఎమ్ సేయింగ్ బాయ్. వుడ్ యు సే బాయ్? బాయ్ బాయ్.